నేనైతే స్కూల్ చదివే టైం నుంచి కూడా నేను అమ్మఒడి జగన్మమ్మ వేస్తుంటే నేను అమ్మఒడితోనే చదువుకుంటున్నాను. మా పేరెంట్స్ అయితే కట్టట్లేదు. మా జగన్మమ్మ వేసే అమ్మఒడితోనే నేను స్కూల్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ ఇంటర్లో కూడా అమ్మఒడి తీసుకున్నాను. అండ్ నేను జగన్ ఫస్ట్ అయితే నాకు ఇప్పుడే ఫస్ట్ సంవత్సరం వచ్చింది ఓటు హక్కు. నేను ఈ సంవత్సరం ఫస్ట్ ఓటు మా జగన్మామయ్యకి వేయాలనుకుంటున్నాను. అండ్ సెన్ అంటే అన్ని పథకాలు తీసుకుంటున్నాను కదా, అందుకే వేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క పథకాలు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, నేను ఓటు వేయాలి. జగన్మామయ్య అంటే మాకు పథకాలు అన్ని పెట్టారు, పథకాల వల్ల మేము వేయాలి అనుకుంటున్నాం. మా యూత్ అంతా కూడా ఎక్కువ పవన్ కళ్యాణ్ సైడ్ ఏం లేదు, మా జగన్మామయ్యకే ఎక్కువ ఉంది. సుమారుగా 170 స్థానాలు ఉన్నాయి కదా, ఎన్ని స్థానాలు గెలవచ్చు అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి? దగ్గరలోనే వెళ్తారు, నాకు అంత ఐడియా లేదు. సీఎం అయితే జగన్ అవుతారు? సీఎం అయితే ఖచ్చితంగా జగనే అవుతారు, పక్కా సీఎం జగనే అవుతారు. మీ ఇంట్లో పథకాలు ఏవే వస్తున్నాయి? మా ఇంట్లో నేను అమ్మఒడి తీసుకుంటున్నాను. అండ్ మాకు ఇల్లు కూడా వచ్చింది. ఎక్కడ వచ్చింది ఇల్లు? మాకు కొండపాములూరు సైడ్ ఇల్లు వచ్చింది, స్థలం ఇచ్చారు. సుమారుగా దాని విలువ ఎంత తెలుసా మీకు? అంత నాకు అంత తెలియదు. ఒక 6-7 లక్షలు విలువ ఉంటది. అంత విలువ చేసే భూమి ఇంత ముందు ఎవరైనా ఇచ్చారా? మాకెవరు ఇవ్వలేదు, మా జగన్మామే అందించాడు. ప్రతి పథకంలోనూ మాకు జగన్మామే వచ్చాడు. మా నాన్నగారికి ఇంతకు ముందు రేషన్ కార్డు కూడా లేదు, ఉన్నది కూడా రేషన్ కార్డు చంద్రబాబు నాయుడు గారు తీసేశారు. ఇప్పుడు జగన్మామే వచ్చిన తర్వాత మా నాన్నగారు రేషన్ కార్డులో వచ్చారు, మాకు రేషన్లో వస్తుంది, అమ్మఒడి వస్తుంది, మాకు స్థలం కూడా వచ్చింది. అంతా బాగుంది. నేనైతే ఖచ్చితంగా నా ఫస్ట్ ఓటును మా జగన్మామకి వేయాలనుకుంటున్నా. ఎక్కడ ఉంది నీ ఓటు హక్కు? నా ఓటు హక్కు ఇక్కడే ఉంది. ఇక్కడ వెల్లంపల్లి గారు అని పోటీ చేస్తారు కదా, అటువైపు నుంచి టీడీపీ నుంచి బోండా ఉమా గారు పోటీ చేస్తారు. ఎవరు వచ్చినా సరే సీఎం జగనే అవుతారు. అండ్ వైఎస్ఆర్సి పార్టీయే గెలుస్తుంది. టీడీపీ జనసేన అవన్నీ వచ్చినా సరే ఇంకా జగనే గెలుస్తారు. టీడీపీ జనసేన నమ్మరా? మేము అసలు ఎవరిని? బీజేపీ పక్కా జగన్. అంటే అటువైపు నుంచి నరేంద్ర మోడీ, ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నాడు కదా, మరి ఆయన్నే జగన్ ఓడిద్దామని చూస్తున్నాయి కదా. మరి ఎవరు ఓడించడానికి ట్రై చేసినా కూడా జగన్ మామయ్య గెలుస్తాడు ఖచ్చితంగా. జగనే గెలుస్తాడు పక్క. నా ఫస్ట్ ఓటు మాత్రం జగన్ మామకే. థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్ జగన్ మామయ్యకి. ఎందుకు? ఎందుకంటే నాకు చాలా చేశారు. ఏం చేశారు? మా సిస్టర్కి అమ్మఒడి ఇచ్చారు, హౌస్ ఇచ్చారు. సో అయిన వాళ్ళే ఏమి ఇవ్వట్లేదు, అలాంటిది జగన్ మామ ఇస్తున్నారు కదా. మేము తీసుకోలేదండి, అసలు రాలేదు మాకేమి. సో రానప్పుడు ఎలా వేస్తాము? మా ఓటైతే జగన్మోహన్కి. తెలియదండి, ఇష్టం అంటే ఇష్టం అంతే. పవన్ కళ్యాణ్ మరి సీఎం అయితే అంటుంది, వారు నమ్మరా? లేదండి, జగనే అవుతారు. ఎందుకంటే ఇంత మంచి చేస్తే ఎవరు అయ్యారు చెప్పండి. చూడు ఇప్పుడు ఇక్కడ వెల్లంపల్లి గారు అని పోటీ చేస్తారు కదా, మరి గెలుస్తారు ఆయన? కన్ఫర్మ్ గా గెలుస్తారండి. అక్కడ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా అని ఉన్నారు. ఎందుకంటే మా తోటవారి స్ట్రీట్ ఉందండి, సో అది మేము వచ్చిన కొత్తలో ఏం డెవలప్మెంట్ లేదు. అండ్ ఇప్పుడు చూసారా ఎంత బాగుందో, మంచి రోడ్స్ అంతా బాగుందా? బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేటివ్ అంతా బాగుంటుందా? బాగుంటుంది. ఒకవేళ జగన్ ఓడిపోతే? ఓడిపోయే ఛాన్సే లేదండి. ఎందుకు? ఎందుకంటే అందరు మా అలాగే ఆలోచిస్తారు కదా. అవన్నీ కూడా అబద్ధం. ఎప్పుడైతే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చారో అప్పటి నుంచి కూడా, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే రెస్పాన్స్ ఉందో ఇప్పుడు వరకు కూడా అదే రెస్పాన్సిబిలిటీ ఉంది. గెలుస్తారంటారా మరి వెల్లంపల్లి గారు? 20,000 మెజార్టీ పైనే గెలుస్తారు. చాలా దీటమైన క్యాండిడేట్ కదా, మరి వారి ఏది దొంగజాటికి వెళ్ళి నామినేషన్ వేసి వచ్చి గెలిచి వచ్చి వచ్చేయటమేనా? అదేనా? బోండమ్మ అనే ఆయన వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి వెళ్ళి దొంగజాటుగా నామినేషన్ వేసి వస్తామా? మా నామినేషన్ ఎలా జరిగింది, అతని నామినేషన్ ఎలా జరిగింది, అతని క్యాటర్ ఎలా ఉంది, మా క్యాటర్ ఎలా ఉంది? ఇప్పుడు జనాల్లో స్పందనంతా కూడా మొత్తం ఈ కాన్స్టిట్యూన్సీలు, మొత్తం ఈ 3 కాన్స్టిట్యూన్సీలు ఏవైతే ఉన్నాయో, వెస్ట్ వీస్ట్ మొత్తం సెంట్రల్, ఈ 3 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ సొంతం చేసుకోబోతుంది. అది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తారు అనుకుంటారు మీరు? మరి 175 కి 175. ఎంపీ కూడా అంతే కదా, ఎన్ని సీట్లు అయితే పోటీ చేస్తారు అన్ని సీట్లు వస్తారు. వేరే పార్టీలు రావంటారా? వేరే పార్టీలు అంటే ఇప్పుడు అన్నీ వస్తాయని మనం అనుకుంటాం, వాళ్ళు కూడా అదే అనుకుంటారు. మేమైతే ఖచ్చితంగా మేము అభివృద్ధి చేశారు కాబట్టి, అభివృద్ధి బాటలో నడిపాడు కాబట్టి ఓటు అడగడానికి మాకు హక్కు ఉంది కాబట్టి మేము అందుకనే 175 కి 170 వస్తాయని చెప్తున్నాం. 175 కి మేనిఫెస్టో, మా మేనిఫెస్టో చూసారా ఇచ్చే విధంగా ఉంది? వాళ్ళ మేనిఫెస్టో చూసారా అది ఇస్తాడు? అసలు అంతకు ముందు ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు, 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు మేనిఫెస్టోలో ఈ పేద ప్రజలకు ఏం చేశాడండి? ఏమండి, క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలంటే ఎన్ని రోజులు పట్టిద్దండి? ఇవాళ క్యాస్ట్ సర్టిఫికేట్ కానించి అన్నీ కూడా సచివాలయంకే దగ్గరికే, ఇవాళ ఫెన్షన్ తీసుకుంటానికి
పాపం మా ఆడవాళ్ళు ఎంత బాధపడుతున్నారండి, వితంతువులు వృద్ధులు వీళ్ళందరూ కూడా. అదే మేము ఉన్నప్పుడు ఆరింటికి తలుపు తట్టి మా వాలంటీర్ వ్యవస్థ వెళ్ళి డబ్బులు ఇచ్చి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లలో కూడా చాలా అభివృద్ధి చేశారు. సచివాలయాలు కానీ ఆ రోడ్ల అభివృద్ధి కానీ ఇంకేది చూసినా సరే చాలా అభివృద్ధి పనులు చేశారు. ఇంతవరకు కూడా అలాగే ఎవరూ చేయలేదు. అసలు అందుకోసం మళ్ళీ రావాలి. ఈయన చెప్పిన మేనిఫెస్టో కూడా పోయినసారి నవరత్నాలు అన్నారు, దానిలో కూడా చాలా బాగా చేశారు. ఇంకా వాళ్ళు 6 ఇంకొక 6 ఇప్పుడు నవరత్నాలు ఉంది కదా, వీటి ద్వారా కూడా ఇంకొంచెం అమలు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా వేరే వేరే వాళ్ళు వస్తే వాళ్ళు ఉన్నాయి కానీ అసలు అమలు చేస్తారు లేదో కూడా తెలియదు. 2019 వరకు అసలు అభివృద్ధి అంటూ ఏమీ లేదు. అసలు సచివాలయాలు లేవు, గ్రామ వాలంటీర్స్ ఇవన్నీ కూడా ఏమీ లేవు. వాళ్ళ వల్ల ఇప్పుడు పెన్షన్ కూడా ముసలోళ్ళు తీసుకోలేక చాలా బాధపడు 2 రోజుల నుంచి బాధపడుతున్నారు. బ్యాంకు తిరిగి అట్టు తిరిగి అలా కాకుండా ఇప్పుడు వాలంటీర్స్ అదంతా ఉన్నట్లయితే కనుక బాగుండేది. వాలంటీర్స్ కానీ తీసుకుపడేసారు ఇప్పుడు ముసలోళ్ళు అంత బాధపడుతున్నారు. దానికి బాధ్యులు ఎవరు అంటే అగ్నిస్ట్ వాళ్లే కదండి, చంద్రబాబుయే కదండి. అందుకోసం ప్రజలందరూ కూడా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి ఓటు వేసి గెలిపించాలని. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారు పోటీ చేస్తారు, ఆపోజిట్ గా బోండా ఉమా గారు ఉన్నారు, మరి ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? వెల్లంపల్లి గారే గెలుస్తారండి. ఎందుకు అంటే అభివృద్ధి బాగా చేస్తారు, ఇంకా అభివృద్ధి చేయడం కోసం ఇంకొక అడుగుతున్నారు కాబట్టి అందరూ ఓటు వేయాలి. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో నమ్ముతారా ప్రజలు? అంత నమ్మేలాగా లేదండి. అసలు ఊరికనే చెప్తాం అంటే ఇప్పుడు వైఎస్ఆర్ గారిది కాపీ కొట్టడం లాగా ఉందండి. ఇది ఇంతవరకు కూడా అందుకు 2019 వరకు మేనిఫెస్టో అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఈయన చూస్తే సగం వరకు కాపీ కొడతామే కదండి, ఇంకా ఏదో యాడ్ చేస్తామన్నారు, అంత ఏమీ లేదు. హైటెక్ హైటెక్ అన్నారు, ఆ రోజులు అంత ఉపయోగం ఎవరు కూడా లేదు. అసలు ఉచిత బస్సెస్ అంటున్నారు కానీ ఇంకా 3 సిలిండర్లు అంటున్నారు కానీ అది ఎంతవరకు అమలులో ఉంటుందో ఎవరూ చెప్పలేదు. వచ్చినాక మాకు తెలియదన్నా సరే ఏమీ చేయలేము. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తారు అనుకుంటారు? మాక్సిమం 80% వస్తారండి, 80 or 90% వచ్చేస్తారండి, 10% మాత్రమే అగెనెస్ట్ వాళ్ళు అనుకోవాలి. అధికారంలోకి అయితే జగన్ వస్తారా? జగనే వస్తారండి తప్పకుండా. సార్ సీఎం కూడా జగన్ గారే వస్తారు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల ఆదరణ చాలా బాగుంది కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. ఇంకా ఆంధ్రదేశాన్ని ఇంకా అభివృద్ధి పరిచి తీసుకుని వెళ్ళాలని. ఇప్పుడు జగన్ మామయ్య వచ్చిన తర్వాత మా నాన్నగారు రేషన్ కార్డులో వచ్చారు, మాకు రేషన్లో వస్తుంది, అమ్మఒడి వస్తుంది, మాకు స్థలం కూడా వచ్చింది. అంతా బాగుంది. నేనైతే ఖచ్చితంగా నా ఫస్ట్ ఓటును మా జగన్ మామకి వేయాలనుకుంటున్నా. నా కోట హక్కు ఇక్కడే ఉంది. ఇక్కడ వెల్లంపల్లి గారు అని పోటీ చేస్తారు కదా, అటువైపు నుంచి టీడీపీ నుంచి బోండా ఉమ్మ గారు పోటీ చేస్తారు. ఎవరు వచ్చినా సరే సీఎం జగన్ అవుతారు అండ్ వైఎస్ఆర్సీ పార్టీయే గెలుస్తుంది. టీడీపీ జనసేన అవన్నీ వచ్చినా సరే ఇంకా జగనే గెలుస్తారు. టీడీపీ జనసేన నమ్మరా? మేము అసలు ఎవరిని? బీజేపీ పక్కా జగన్. అంటే అటువైపు నుంచి నరేంద్ర మోడీ, ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నాడు కదా, మరి ఆయన్నే జగన్ ఓడిద్దామని చూస్తుంది కదా. మరి ఎవరు ఓడించడానికి ట్రై చేసినా కూడా జగన్ మామయ్య గెలుస్తాడు ఖచ్చితంగా. జగనే గెలుస్తాడు పక్కా. నా ఫస్ట్ ఓటు మాత్రం జగన్ మామకే. థ్యాంక్ యూ.